మనవంటలకు స్వాగతం అండి. ఈరోజు పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. దీన్ని కొరివి కారం అని కూడా అంటారండి. కావలసిన సామాగ్రి: అరకిలో పండు మిర్చి, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల కల్లుప్పు, 50 గ్రాముల మామిడల్లం, కొద్దిగా పసుపు పొడి, సుమారు 5 గ్రాములు ఉంటుంది ఇది, 4 వెల్లుల్లిగడ్డలు, శనగబేడలు కొద్దిగా, 4 ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు, వంటకు సరిపడా ఆయిలు. ఆయిలు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవడం మంచిది పచ్చళ్ళల్లోకి. ముందుగా ఈ పండు మిర్చిని శుభ్రం చేసుకోవాలి. నీళ్లతో కడిగి వెంటనే తుడిచేయాలి, లేదా తడిబట్టతో ఒక్కొక్క కాయే తుడిచి ఆరబెట్టుకోవాలి. ఈ తొడాలు ఇట్లే పెట్టి కడగాలి, వీటిని కడిగే పని అయితే. తర్వాత ఈ తొడాలు తీసుకోవాలి, లేకపోతే ఈ రంధ్రాలలోకి నీళ్లు పోతాయి. ఇవి మార్కెట్ నుంచి తెచ్చారు కాబట్టి వీటిల్లో మురికి మట్టి ఉంటుంది, శుభ్రంగా చేసుకోవాలి వీటిల్ని. ఇది శుభ్రం చేసుకున్న పండు మిర్చి, చింతపండు కూడా తడిబట్టతోనే తుడిచి ఆరబెట్టింది. ఇవన్నీ మిక్సీ వేసుకుందాం. ఇవి రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి వసతి ఉంటే. రోలు ఫెసిలిటీ అందరికీ ఉండదు కాబట్టి మనం ఎట్లా రుబ్బుకోవాలో మిక్సీలో కూడా చూపిస్తాను. కల్లుప్పు కొద్దిగా, చింతపండు కొద్దిగా, మామిడల్లం వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో అంతా కచ్చా పచ్చాగా వేసుకున్నాక ఒక డబ్బాలో తీసి పెట్టుకొని 3వ రోజుకి ఇది బాగా ఊరుతుందండి. అప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇదండి పండు మిర్చి పచ్చడి. ఇది 3వ రోజుకి బాగా మెత్తబడింది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా పచ్చడంతా వేసుకోవాలి. బాండ్లి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, కొద్దిగా శనగబేడలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అయిపోయిందండి. ఇదేం వేయించాల్సిన అవసరం లేదు, ఒకే పోపు పెట్టుకోవడం నేను. అయిపోయింది. 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేయించి పొడి చేసి కొద్దిగా ఆవు పిండి వేసుకోవాలి దీనిలో. ఇది బాగా కలిపి జాడీకి తీసి పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇదండి కమ్మటి పండు మిర్చి పచ్చడి. సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది టేస్ట్. మీరు చేసి రుచి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.